తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ప్యాకెట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎల్ఆర్రెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున రాస్తారోకో నిర్వహించి అనంతరం స్వామికి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఎల్ఆర్రెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులపై భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అనుసరించి అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై తగ్గించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజలపై పన్నుభారం మోపుతున్నారని పేర్కొన్నారు. ధరలు తగ్గించే వరకు అధికార పార్టీ నేతలను అధికారులను ఎక్కడికక్కడే నిలదీస్తామని ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మినహాజ్ ఖాన్, చందుపట్ల లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి బండారు లక్ష్మారెడ్డి, కోనేటి సాయిలు, బుగ్గారెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దూస శ్రీనివాస్, శ్రీశైలం, గణేష్ తదితరులు ఉన్నారు. వ్యాట్ని తగ్గించడం జరిగింది. ఇక్కడ మాత్రం ఎందుకు తగ్గిస్తలేదు ఈ ప్రభుత్వం? ఇవాళ ఈ వ్యాట్ను సామాన్య ప్రజల మీద రుద్దడం, ఈ భారం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున, ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి వెంటనే వ్యాట్ను తగ్గించాలి, మన సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము కొట్లాడతామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంజన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఇలా పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడి విరుస్తూ పెట్రోల్ డీజిల్ పైన అధిక భారం వేస్తూ, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుంది. ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇలా కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత తగ్గించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిల రారాజు తగ్గించడానికి, ప్రజలను మోసం చేయడానికి ఇలా పెట్రోల్ డీజిల్ పైన అధిక భారం చేస్తూ రైతులను, ప్రజలను పైన నడిపిస్తున్నాడని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజల తరఫున, మధ్యతరగతి పేద ప్రజల తరఫున మేము డిమాండ్.